పేదవాడు పట్ల ముఖ్యంగా ఈ రోజు చెప్తున్నారు గౌరవనీయ రేవంత్ రెడ్డి గారికి దయచేసి మీరు ఫ్లోటింగ్ రెస్టారెంట్లు మీకు కావాలంటే విత్ 3 గంటలల్లో దుబాయ్ తీసుకెళ్లిపోతా 3 గంటలల్లో అక్కడ షేక్ రషీద్ ఉన్నాడు విత్ ఇన్ 1 ఇయర్ లోపల మ్యాన్ మేడ్ రెస్ట్ మ్యాన్ మేడ్ రివర్ చేశాడు మ్యాన్ మేడ్ నీకు ఒకవేళ మీకు కోంపల్లిలు ఉన్నోడికి కోకపెట్లు ఉన్నోళ్ళకు మీ బంధువులకు డబ్బు ఉన్నోళ్ళకు ఫ్లోటింగ్ రెస్టారెంట్లలో బ్రేక్ఫాస్ట్ చేయాలా పబ్బులల్లో డ్రింకులు చేయాలంటే దానికి మూసి అవసరం లేదు మూసి పక్కన పేదోళ్ళ కడుపు కొట్టి అవసరం లేదు కిషన్ రెడ్డి అన్నగారు చెప్పినట్లు రిటైనింగ్ వాల్ కట్టి ఏదైతే 150 క్యూసెక్లు కాదు 175 క్యూసెక్స్ వాటర్స్ కూడా నల్లగొండ ఎంటైర్ మూసికి క్లీన్ వాటర్ తీసుకెళ్లొచ్చు ఒక్క పేదవాడి ఇల్లు గూలగొట్టకుండా ముఖ్యంగా దయచేసి ఇదేదో కడుపులో కుట్రలు పెట్టుకొని పేదల పట్ల విషం నింపుకొని ఈ రోజు 3 నెలల నుంచి నేను రాజేంద్ర అన్నతోని పర్యటించడం జరిగింది అల్లని చూస్తే బాధ అనిపిస్తుంది 40 సంవత్సరాలు గూడు గూడు ఒక్కసారి చెదిరిపోతే మళ్ళీ చెదిరిపోరు మళ్ళీ కూడుకోరు ఆ బిడ్డలు డబ్బున్నోడు ఒకటి పోతే ఇంకొకటి అవుతుంది మరి అక్కడి నుంచి రామంతాపూర్ నుంచి వెళ్తే ఇక్కడ పనిగిరి కాలనీ కావచ్చు మొత్తం పర్యాగ ప్రాంతం జరుగుతున్నాం ఎక్కడ చూసినా దుఃఖము కన్నీళ్ళు ఇది మంచిది కాదు రేవంత్ రెడ్డి నేను ఒక మిత్రుడిగా చెప్తున్నా దయచేసి ఇది నీ మీద పనిన కుట్ర నీలో లేదు నీ పదవి చుట్టుని వేయడానికి నీ చుట్టున్న వాళ్ళు పనిన కుట్ర కాబట్టి పేదోళ్ళ కడుపు కొట్టి ముఖ్యంగా మీకు కావాలంటే నేను చెప్తాను మా భారతీయ జనతా పార్టీ ప్రణాళిక ఇస్తది అన్నగారు చెప్పినట్లు ఒక ట్రీట్మెంట్ ప్లాంట్ కావచ్చు దీన్ని డైవర్షన్ మురికి కాల్వల డైవర్షన్స్ కావచ్చు ఇవన్నీ చేసి మీరు ఏదైతే డ్రింకింగ్ వాటరు నల్గొండకు సాగునీరు అనుకుంటున్నారో అవన్నీ తీసుకెళ్లొచ్చు ఎట్టి పరిస్థితుల్లో కూడా హైడ్రా కావచ్చు అనుమతులు ఇచ్చింది మీరు పర్మిషన్లు ఇచ్చింది మీరు బ్యాంక్ లోన్లు ఇచ్చింది మీరు ఈరోజు మూసి పక్కన ఉన్న బిల్డింగ్ల మీద నిన్నే అన్ని అపార్ట్మెంట్లు వందలాది అపార్ట్మెంట్లు ప్రతి ఒక్కరు బ్యాంకులలో లోన్ తీసుకున్నారు ఎవరు కట్టాలి ఇప్పుడు అది పర్మిషన్లు ఇచ్చింది మీరు ఇప్పుడు ఒకవేళ ఇంతకుముందు ఇచ్చింది వెళ్ళకపోతే ఇప్పుడు ఇచ్చింది మళ్ళీ ఎట్లా మళ్ళా నీలాగానే ఇంకొకటి 20 ఏళ్ళ తర్వాత వచ్చి వాడు చేయలేదండి అంటే ఇప్పుడు ఇచ్చిన పర్మిషన్లు కాబట్టి దయచేసి ప్రభుత్వాల మీద నమ్మకం కలిగించాలి మనం 20 ఏళ్ల కింద వెంచర్లు వేశారు 20 ఏళ్ల కింద జిహెచ్ఎంసి అనుమతులు ఇచ్చింది కేంద్ర మంత్రి అన్నట్లు పవర్ కనెక్షన్ ఇచ్చారు వాటర్ కనెక్షన్ ఇచ్చారు ప్రాపర్టీ ట్యాక్స్ తీసుకున్నారు ఇవన్నీ ఒక ప్రభుత్వం మీద నమ్మకం ప్రజలకున్న విశ్వాసం ఈరోజు నువ్వు కూలగొట్టినావు ఇప్పుడు ఇచ్చిన తర్వాత మళ్ళీ 20 ఏళ్ళకి ఇంకొకటి వచ్చి కూలగొడితే పేదోళ్ళ బతుకులు ఏం కావాలి ప్రభుత్వం అంటే ఒక నమ్మకం ఆ నమ్మకాన్నే బొమ్మ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మీ దాంట్లో మీకు ఏమన్నా ఒప్పందాలు ఉండొచ్చు ఢిల్లీ పెద్దలతోని ఆ మూసీలోనే వసూలు చేసే అవసరం లేదు ఆ మూసీలోనే కప్పలు 25 వేల కోట్లు తీసుకొని ఢిల్లీకి ఇవ్వాలని ఒప్పందం జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి పత్రికలల్లో టీవీలల్లో దయచేసి మీరు డబ్బులు ఢిల్లీ కప్పాలు కట్టాలంటే ఇవన్నీ మర్చిపోండి ప్రజల గురించి ఇప్పటికే నీ పరిపాలన మొత్తం కుంటుబడిపోయింది రియల్ ఎస్టేట్ రంగం హైదరాబాద్కే తలమానికం ఈరోజు 9 నెలల నుంచి లాస్ట్ 3 నెలల్లో 700 కోట్లు నష్టపోయినాం 400 కోట్లు నష్టం జిఎస్టీ టోటల్లీ భారతదేశంలోనే అధమస్థాయికి వెళ్ళింది నీ పరిపాలన మొత్తం అధాపతాలనుకోయింది ప్రజలని మభ్యపెట్టడానికి ఈ పేద ప్రజల కడుపులు కొట్టడానికి దయచేసి ఇది మానండి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మీకు ఎప్పటికి అండగా ఉంటుంది మొన్న కూడా చెప్పినాం న్యాయ పోరాటం కావచ్చు ధర్మ పోరాటం కావచ్చు ప్రజా పోరాటం కావచ్చు ఈ పోరాటాల ద్వారా ఈ 3 నెలలు ఆపుతూనే ఉంటాం 3 సంవత్సరాల వరకు రాబోయే ప్రభుత్వంలో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా భారతీయ జనతా ప్రభుత్వంలో మేము పచ్చ టింకలతో సంతకం పెట్టే బాధ్యత మేము తీసుకుంటామని చెప్తున్నాం మీరు దయచేసి ఈ ఇల్లు గుళ్ళినప్పుడు గుళ్ళు గుళ్ళినప్పుడే భారతీయ జనతా పార్టీ కాకుండా మేము మీ ఆశీస్సులకు వచ్చినప్పుడు మమ్మల్ని కూడా ఆశీర్వదించడం నేర్చుకోండి కష్టం వచ్చినప్పుడు మీ కడుపులో పెడతాము ప్రతిదానికి పానాలకు తెగించి పోరాడతాము కానీ మా మేము మీ ఆశీస్సులు కోరినప్పుడు మీకు మాకు ఆశీస్సులు ఇవ్వడం కూడా నేర్చుకోండి తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఈ దుర్మార్గమైన పరిపాలన ఈ మోసపూరితమైన పరిపాలన మీరు ఒక్కటి మాత్రం చెప్పగలుగుతున్నానమ్మా
భారతీయ జనతా పార్టీ గిరిగీసి మీ వైపు నిలబడతది. ప్రాణాలకు దగించైనా సరే ఏ బుల్డోజర్ వచ్చినా ఇక్కడ వేదిక ద్వారా చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు కాదు గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి గారు, మీరు దళిత బిడ్డలు, ప్రజా దర్బార్లు, ప్రజాభవన్లు ఉంటున్నారు, ఇక్కడ మూసీ పక్కన ఎవరు లేరు, పెద్దవాళ్ళు డబ్బున్న వాళ్ళు మేడలున్న వాళ్ళు ఎవరు లేరు, దళిత వర్గం పేదవర్గం ఉన్నారు. బట్టి విక్రమార్కన్నా నీలాంటి వాడు మేధావివి సీనియర్వు, కొద్దిగా ముఖ్యమంత్రి గారికి తెలకపోవచ్చు, కొత్తగా అనుభవం లేకుండా ముఖ్యమంత్రి అయిండు, నీకు అనుభవం ఉన్నది, నువ్వు ఉన్న ప్రభుత్వంలోనే అవన్నీ కట్టుకున్నారు, నీ జాతి ఉంది, నీ దళిత బిడ్డలు ఉన్నారు, కొద్దిగా కనికరించు. మేడలు శాశ్వతం కాదు, ప్రజాభవన్ శాశ్వతం కాదు, ఉప ముఖ్యమంత్రి శాశ్వతం కాదు, నీ ప్రజల కన్నీళ్ళని తొడువు బట్టి విక్రమార్కన్నా. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మళ్ళొకసారి హెచ్చరిక చేస్తూ, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క మూసీ బాధితుడి ఇల్లు కూలినా కానీ దానికి పూచి మేము, దానికి న్యాయ పోరాటం చేసి, ధర్మ పోరాటం చేసి, ప్రజా పోరాటం చేసి ఆపి వాళ్ళకి ఎప్పటికీ రాబోయే ప్రభుత్వంలో ఎప్పటికీ ఏమి ఇబ్బంది లేకుండా చేసే, భవిష్యత్ తరాలు ఎప్పటికీ చింత లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం భారతీయ జనతా పార్టీ. ముఖ్యంగా ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన ఈ వేదిక మీద పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.